నమస్కారం, ఎస్కే న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉష. పత్తికొండల ఇబ్బందుల్లో ఉన్న పేదలకు పత్తికొండ పూర్వ విద్యార్థులు, జూనియర్ కళాశాల మరియు యువ స్పందన సొసైటీ సభ్యులు పేదలకు మాస్కులు, నిత్యావసర సరుకులు మరియు కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యువ స్పందన ఉపాధ్యక్షుడు ట్రెజరర్ లక్ష్మణ్ తులసీధర్ రెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ రామారావు వీరేశప్ప గారి పిలుపు మేరకు పత్తికొండలో ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా ప్రభావం వలన ప్రతిరోజు కూలికి వెళ్తూ వచ్చిన కూలీలతో జీవనం సాగించేవారు ఎంతో మంది ఉన్నారని, పత్తికొండ ప్రజలు ఎవరైతే దినసరి వేతన కూలీలు ఉన్నారో వారి కుటుంబ పోషణ భారం కుంటిపడిన నేపథ్యంలో వాస్తవంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విధవారిని ఒక కమిటీ ద్వారా సర్వే నిర్వహించి 153 కుటుంబాలను గుర్తించి ఒక్కొక్క కుటుంబానికి 22 రకాల సరుకులు ఇవ్వడం జరిగింది. నా పేరు లక్ష్మణ్, యువ స్పందన సభ్యుడిని, పత్తికొండ మండలం, కర్నూలు జిల్లా. ప్రపంచ దేశాలని కకావికలం చేస్తున్న ఈ కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా మరి చాలా మంది పేద ప్రజలు ఆహారం దొరక్క మరి బాధపడుతున్న సందర్భంలో పత్తికొండ పూర్వ విద్యార్థుల సంఘం ఆర్థిక సహకారంతో యువ స్పందన సభ్యులు ఈరోజు 150 కుటుంబాలకు నిత్యావసర సరుకులు 10 కేజీల బియ్యం, వంట సరుకులు 11, 5 రకాల కాయగూరలను పంపిణీ చేయడానికి సిద్ధమయ్యాము. అందులో భాగంగానే ఈరోజు మరి నిరుపేదలైన కుటుంబాలకు, అదేవిధంగా వలస కార్మికులు, మరి ఇక్కడుండే నర్సరీ కుటుంబాలు, మరి చాలా మంది రేషన్ కార్డు లేక బాధపడుతున్నారు, అటువంటి వారి కోసము నిత్యావసర సరుకులు, కాయగూరలు, బియ్యం పంపిణీ చేశాము. కుటుంబాలకు ఈరోజు బియ్యం మరియు నిత్యావసర సరుకులు, కాయగూరలు పంపిణీ చేయడానికి ముఖ్యంగా పత్తికొండ పూర్వ విద్యార్థుల సంఘం ఆర్థిక సహకారంతో మా యువ స్పందన సభ్యులు ఈ అన్ని కుటుంబాలకు కూడా అందించడానికి తోడ్పడిన పూర్వ విద్యార్థుల సంఘం పత్తికొండకు మనస్ఫూర్తిగా, యువ స్పందన తరపున, అదేవిధంగా ఈ 150 కుటుంబాల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం.